పల్లె రాత్రి కొంత పడుకున్నాను. ఓకేమ్మా, ఏంటో మీరు వరదలు అంటాం అంటే ఇంకా 1 మినిట్ అంటారేంటి? నిన్నే చెప్పాను కదా రెడీగా ఉండాలని. ఓకే, అందరికీ నమస్కారాలు. నేను ముందు చెప్పినట్టు ఈరోజు నేను ఆకస్మిక తనిఖీ మీద వార్డు నెంబర్ 40, 42, 45 అక్కడి నుంచి జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, కబేలా, కబేలా బజార్, అంబాపురం ఎఫ్సిఐ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, కండ్రిగ, కండ్రిగ బజార్, పాయకాపురం, పైపుల రోడ్డు, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, నున్న, వాంబే కాలనీలో కొన్ని ప్రాంతాలు తిరిగాను. అదే సమయంలో నేను నిన్నే మీ అందరికీ చెప్పాను, ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పాను, మేము దీన్ని ఒక సీరియస్గా తీసుకుని వీలైనంత వరకు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం సర్వశక్తులు ఉపయోగించి పనిచేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పటికే బాగా అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఆ స్ట్రీమ్ లైన్ చేసిన దాని యొక్క ఫలితం మీరు చూస్తే ఈరోజు చాలా వరకు పాజిటివ్గా వచ్చింది. ఈరోజు మొత్తం నేను ఐవీఆర్ఎస్ కూడా 2 సార్లు కండక్ట్ చేశాను, 3వ సారి రేపు భోజనం అవసరమని కూడా అడిగాను. దానికి అందరూ కూడా 75% అవసరం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నిన్న ఈరోజు ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఆహారం సరఫరా చేశామో అది రేపు కూడా సరఫరా చేస్తున్నాం. అది మొదటి ఇష్యూ. 2వది, ఫుడ్ అందిందా లేదా అని కూడా అడిగాను. చాలా వరకు ఆవరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఈరోజు ట్రాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టాం. ట్రాక్టర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈజ్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలా వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. చాలా పాజిటివ్గా కూడా రెస్పాన్స్ వచ్చింది. అంటే రేపు మళ్ళీ ఈరోజు కొన్ని నిర్ణయాలు చేశాం. రేపు ఎక్కడికక్కడ ఇంటింటికి సరఫరా చేసే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడే మేము నిర్ణయించాం. ఎవరైతే సచివాలయంలో ఉండే స్టాఫ్, అక్కడుండే వాలంటీర్స్, అక్కడుండే పొలిటికల్ యాక్టివిస్టులు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు కానీ, సోషల్ యాక్టివిస్ట్ కానీ, ఆ ప్రాంతంలో ఉండే యువత కానీ, వీళ్ళందరూ కలిసి ఇంటింటికి ఈ యొక్క ఆహారం ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం, మేము ఇచ్చేటువంటి ఒక అరటి పండ్లు కానీ, లేకపోతే ఈ బిస్కెట్స్ కానీ, మిల్క్ కానీ, ఇవన్నీ క్లియర్గా అందజేయాలని చెప్పి నిర్ణయించాం. ఇంకొక పక్కన ఎన్ని ట్రాక్టర్లు అవసరమైతే అన్ని ట్రాక్టర్లు ఎంగేజ్ చేస్తున్నాం. ఎక్కడన్నా ట్రాక్టర్ పోలేకపోతే చిన్న వెహికల్స్ పెట్టుకుంటున్నాం. అది కూడా అవసరమైతే ఈ యొక్క పవర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉపయోగిస్తాం. ఒక 2 మాత్రం హెలికాప్టర్స్ కూడా ఉపయోగిస్తున్నాం. ఇంకొక పక్క డ్రోన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడికక్కడ బాగా చేయగలిగాయి. ఈరోజు ఒక 25 డ్రోన్స్ ఉపయోగించారు. రేపు ఇంకొక 30-40 దాకా అదనంగా వస్తున్నాయి. ఒక 60-70 డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వాళ్ళకు అందించడం కోసం నీళ్లుండేది ఇక్కడ, దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం. రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అనేవి పెట్టడం, అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్, ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం. 2వది, రేపు ఒక 180 ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి.
కానీ ఆ నీళ్లు ఇమీడియట్ గా తాగడానికి పనికిరావు. 2-3 రోజులు పడుతూ 1 రోజు పడుతుంది. ఆ వాటర్నంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ ఇటు వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం. అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో సబ్స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం, అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరి ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా భోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం. దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం. అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత. అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏమైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పజెప్పాం. ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి, అదే మరి ఎపిడెమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు నేను ఒక 25 కిలోమీటర్ల దగ్గర తిరిగాను. తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఒకసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చడిగింది, ఫుడ్ ప్యాకెట్స్ పంపించారు, నిన్నటి నుంచి మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ మంచినీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు. అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ విషయం మా వాళ్ళందరితో షేర్ చేశాను. ఈరోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రెండవది సబ్లేన్స్, ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్, ఇంకొక పక్కన మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను. అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి, వాళ్ళ డబ్బులు పే చేస్తాం, కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు, అవి వాటర్లో పడుతున్నాయి. ఆ వాటర్లో పడినట్టు తీసుకుని మళ్ళీ తినే పరిస్థితికి వస్తున్నారు. అది పద్ధతే కరెక్ట్ కాదు. గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఒకటే చెప్తున్నా, ఎక్కడ మీరు ఈ ఫుడ్ తీసుకపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి. ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు వాటర్లో దిగలేక కొంతమంది కూడా చేశారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి
ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం. ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా వరకు విజిబిలిటీ వచ్చింది, చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి. రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో, ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం. ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ ఎస్కార్ట్తో. మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది. నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ని హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు, కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు. రేపు ఇంకా కూడా స్ట్రీమ్లైన్ అవుతుంది. ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు, అలాంటి చేయొద్దండి. ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి, మీ ప్రాంతానికే వచ్చి మీ ఇంటికే వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం, వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించడానికి పెడతాం. అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం. సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికీ విరిచేడుగా ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు, నేను ముందే చెప్పాను, డూస్ అండ్ డునాట్స్. ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది, అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. దీనికోసమే ఏమి చేస్తే మంచిది, ఏమి చేయకూడదు, ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యూమరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో, పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం, అనలిటిక్స్ తీసుకోమంటున్నాం. అదే మరి ఇండ్లలో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పచెప్తున్నాం. ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్కి గవర్నమెంట్ పంపించే విధంగా. ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో, లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో, వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక 15 డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం. అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి, కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి. ఇంట్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 3 రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం. ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు, ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇదే టీంతో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి అదే మరి టోటల్గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం. అంతవరకు వీలైనంతవరకు ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బ్రాడ్గా ఈరోజు మేము డిస్కస్ చేసుకునింది. ఇవి ఎప్పటికప్పుడు రేపటి కూడా మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన వస్తుంది. ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసరం ఇప్పుడు బుడమేరు ఉంది, అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే VTPS నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం. అదే మరిగా ఇక్కడ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం. నీళ్ళన్నీ వచ్చే నీళ్ళని లిఫ్ట్ కూడా చేయమన్నాం. ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి. ఏవైతే ఇక్కడ నుంచి వాటరు కృష్ణా నదిలోకి వదిలిపెట్టారో ఆ డ్రైన్ వాటర్ అంతా ఒక్కొక్కసారి రివర్స్ వస్తూ ఉంది,
ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు. అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం. ప్రతి ఒక్కరి ఇక్కడ మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం. చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేమి చేయాలని అవన్నీ వెళ్తున్నాం. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేశాం, అది కూడా ఎల్ఎన్టీ చేశారు. మధ్యలో ఆగిపోయింది, వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు, మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్ని చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. వీళ్ళని తొందరలో అన్ని పూర్తి చేస్తాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ చేయలా. తుఫాను అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ తుఫాను డైరెక్షన్ మారుతా వస్తుంది, అటు పోతుంది ఇటు పోతుంది, ఫైనల్గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది. ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్లో ఉంది, రేపు వెళ్ళడం మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు, కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్. అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం. అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్లో కూడా వాటర్ బాగా తగ్గింది, 6.67 వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండికి ఇది <5 కూడా వస్తుంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. నిన్న ఈ సమయానికి చూస్తే, ఇంకా ముందు చూస్తే 11.43 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది. ఈరోజు దగ్గర 6.5 పడిపోయింది, సగానికి పడిపోయింది. రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది. అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం. మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది, ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు. నో, వీల్ గివ్ రిపోర్ట్ టుమారో. వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్, వీల్ ప్రిపేర్ రిపోర్ట్, వీల్ సెండ్ ఇట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్. ఎన్ని ఇండ్లు మునిగిపోయినాయని కాదు, చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి, సబ్మర్జెన్స్ వచ్చింది, మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఇండ్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది, ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి, వెహికల్స్ దెబ్బతిన్నాయి, అవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఎన్యూమరేషన్లో అన్నీ వస్తాయి మనకు. ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే, క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి. వెటనరీ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే, అది కూడా ఒకసారి పెట్టాం. రేపు లొక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తారు. ఓకే, అదే మరి ఫాడర్ కూడా పశువులకి అది కూడా ఉంది. దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు, ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు. విల్ ఫోకస్ ఆన్ దాట్, రేపు వెళ్ళడం అది కూడా ఫోకస్ చేస్తాం. అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాన్ పవర్ షాక్ చనిపోయాడు మొన్నే. అతనికి డిపార్ట్మెంట్ 20 లక్షలు ఇస్తుంది, గవర్నమెంట్ కూడా ఒక 10 లక్షలు ఇచ్చి 30 లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం. ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా 40 వచ్చింది, దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను. మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు. ఓకే, ఇంకొకటి కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా, ఈరోజు చాలామంది ముందుకు వచ్చారు, ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. కొంతమంది 1 crore అని, 50 లక్షలని, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తున్నారు. ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల పైన, ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం. చాలామంది వస్తున్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు.
నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి. మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి. అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి. అదే మరి కాకుండా బాధ్యతలు కోరుతున్నా, మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు, అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, 3వ రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ రాలేదు, కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక 4.5 గంటలు ప్రొక్లేన్లో వెళ్ళాను. వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు. నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది, డెప్త్కు పోలేము. డెప్త్కు పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను, రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు. అవన్నీ కూడా స్టడీ చేశాను, ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారప్ అయ్యారు. రేపు ఎల్లుండి మీకు చాలా వరకు నార్మల్సీ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం, తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అవి కూడా పెట్టాం, డిజిటల్ పేమెంట్ పెట్టాం, క్యూఆర్ కోడ్ ఇచ్చాం, అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం, పేపర్లో ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం. అదే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం, మీడియా కూడా షేర్ చేస్తున్నాం. యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు, వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇచ్చారా? నాకు తెలియదు, రియల్గా నాకు తెలియదు. చేశారా? ఓకే, అక్కడ కూడా ఇచ్చారు. ఓకే, ఒకటి నాకైతే ఐడియా లేదు, వాళ్ళు చేశారు. అందుకే బుడమేరుని సెట్ చేస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి రాకూడదు. ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్ని ప్రికాషన్స్ ఆ నార్ ఫుటింగ్ తీసుకుంటున్నాను. గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు, ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రిడ్జ్ ఉంది, ముందు ఆ బ్రిడ్జ్ క్లోజ్ కావాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిడ్జ్ పడింది, ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు. బుకాయింపులు వద్దు. నేను వచ్చి 80 రోజులు అయింది, 80 రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి, మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెట్టుతుందని, ఎవరి మీద నెట్టక్కర్లా, మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది, ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది ఒకటే కాదు, అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం, డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం, ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురద్జల్లే కార్యక్రమం చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు. నేను చాలా పార్టీలు చూశాను 45 సంవత్సరాల్లో, ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు. ఒక రౌడీలను పెట్టుకొని గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి, నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను, ఇంకా బుకా ఇస్తున్నారు, బుకాయింపులు మానండి, వాస్తవాలకు రండి. థ్యాంక్ యూ.
Sir, thank you so much for being with us. Sir, you've taken stock of the situation on ground. Today, you've also travelled across various locations. Primarily, a lot of low-lying areas. How is the government planning to go ahead and look into all the repercussion measures? Now, every person we want to reach, last mile, even